करोना पै युद्ध राष्ट्रालकु सहायंगा केंद्रम चेतुलेत्तेस्तुंदा आर्थिक संक्षोभं नुंचि गट्टेक्किंचडानिकि एंदुकु चेयितन अंदिंचडं लेदु कष्टकालंलो वलस कार्मिकुलु अंडगा उंडाल्सिंदि पोयि तिरिगि वेल्लेंदुकु चार्जीलु वसूलु चेस्तुन्न केंद्रं वैखरिपै देशव्याप्तंगा कूडा आग्रहं व्यक्तमवुतोंदि మాటలు తప్ప చేతల్లేని ఈ వైఖరి వల్ల ఒక రాష్ట్రానికే కాదు యావత్ దేశానికి ఎలాంటి ముప్పు పొంచి ఉంది. ఇదే అంశంపై ఇవాళ మనం ప్రత్యేకమైన చర్చ చేపట్టాం. ఇవాళ చర్చలో మనతో పాటు ప్రత్యేకంగా జాయిన్ అవుతున్నారు చేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు కల్లూరు శ్రీనివాస రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ సార్, నమస్తే. రంజిత్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం కరోనా వల్ల కష్టాలు పడుతున్న అనేక వర్గాల్లో అన్నిటికంటే కీలకమైన రంగం, కీలకమైన వర్గం కార్మిక వర్గం వలస కార్మికులు. పెద్ద ఎత్తున లక్షలాది మంది తెలంగాణలో ఉపాధి పొందేందుకు వచ్చిన సందర్భం, కరోనా నేపథ్యంలో వారంతా కూడా లాక్డౌన్ నేపథ్యంలో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు ఇప్పటికీ తీసుకున్న సందర్భం, తిరిగి వెళ్లేందుకు వారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆసక్తి చూపిస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చేయిత రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ మొత్తం అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మిగతా రాష్ట్రాల్లో వలస కార్మికులకు సంబంధించిన పరిస్థితిని, మన రాష్ట్రంలో ఉన్న వలస కార్మికుల పరిస్థితిని మనం అంచనా వేస్తే ఎట్లా ఉందని భావించాలి? నిజంగా బేసికలీ రైట్ ఫ్రమ్ డే వన్ తీసుకుంటే వలస కార్మికులు ఎంత ఇంపార్టెంట్ అనేది కేసీఆర్ డే వన్ నుండి చెప్తున్నారు. నా ఉద్దేశం అయితే వలస కార్మికుల గురించి కేసీఆర్ తెలంగాణ రాక ముందు నుండి మాట్లాడుతున్నారు. మహబూబ్నగర్ పోయినప్పుడల్లా వలస కార్మికులు ముంబై పోవడం, అప్పుడు ముంబై అందరు అక్కడికి దుబాయ్ పోయే వాళ్ళ గురించి ఎంత బాధపడుతురో అదే సేమ్ కన్సర్న్ ఇప్పుడు కూడా చూపెడుతున్నారు. అప్పుడే మన తెలంగాణ బిడ్డలు బయటికి పోయినని బాధపడ్డారు. ఇవాళ వలస కార్మికులు ఏ రాష్ట్రం నుండి వచ్చినా, బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, బెంగాల్ నుండి ఎక్కడ వచ్చినా కూడా వాళ్ళు తెలంగాణ బిడ్డల్లాగానే చూసుకుందామని చెప్పడం నిజంగా అభినందనీయం. అట్లాంటి వలస కార్మికుల గురించి బేసికల్లీ నా ఫీలింగ్ ఏంటి, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే డిక్లేర్ చేసిందో ఒక 4 గంటల వ్యవధి ఇచ్చేసి డిక్లేర్ చేసింది. దాని బదులు ఒక 1-2 డేస్ టైం ఇచ్చి వలస కార్మికులు నిజంగా వాళ్ళని చేర్చాలనుకుంటే ఆ రోజు డిసైడ్ చేస్తే బాగుండేది. ఓకే, డిసైడ్ చేసిన తర్వాత ఈ అల్లరి చూసి ఒక్కొక్క ప్రతిపాదన పెట్టాను. అదే కేసీఆర్ గారు అయితే పెట్టిన ఇమీడియట్గా ఎప్పుడైతే ఏ తెలంగాణ బిడ్డ ఆకలి పస్తులతో ఉండకూడదని చెప్పి 12 కిలోల బియ్యము ప్లస్ 1800 రూపాయలు ఇచ్చినో, మళ్ళీ వండే తర్వాత ఇమీడియట్గా వలస కార్మికుల గురించి అడ్రస్ చేశాను. 12 కిలోల బియ్యము 500 రూపాయలు ఇస్తూ పోయారు. ఇంత ఇచ్చుకుంటూ పోయి అడ్రస్ చేస్తుంటే నిజంగా వాళ్ళు కూడా మన బంగారు తెలంగాణ దాంట్లో భాగస్వాములు అని చెప్పడం, ఇదే కంపేర్ చేయండి మీరు దుబాయ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతోమంది తెలంగాణ బిడ్డలు పోయి అక్కడ కూడా భాగస్వాములే కదా. ఏ కంట్రీ అని అనుకుంటున్నారా వలస కార్మికులు భాగస్వాములు? ఇప్పుడు అక్కడ ఉపాధి కోల్పోగానే ఇమీడియట్గా ఏమన్నారు, మీరు వెళ్ళిపోండి, మీ ఓన్ ఖర్చులతో వెళ్ళిపోండి అండ్ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని కూడా చెప్తున్నారు దేశాలు. యూసి 15 లాక్స్ పీపుల్ హ్యావ్ అడ్రస్ ఇవ్వాలి, అందరు ఇండియాకి రావాలని కోరుకుంటున్నారు. వేరే మన తెలంగాణ రాష్ట్రం నిజంగా ఇంత వాళ్ళకి చేయుతనిచ్చి అందరిని అడ్రస్ చేసి ప్రతి అందరినీ అంటే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయమని చెప్పారు. ఇంతమందిని అడ్రస్ చేస్తున్నట్టే మళ్ళీ చూసారు తెలంగాణ ప్రతి ట్రైన్లో కూడా అన్ని ఫెసిలిటీస్ పెట్టి పంపుతున్న వాళ్ళకి ఇంకేం కావాలి? ద ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాపర్గా అడ్రస్ చేయలేకపోయింది సెంటర్ కాబట్టి దాన్ని కరెక్ట్గా అడ్రస్ చేయగలిగింది ఈ ఒక్క స్టేటే. యూ లుక్ ఇన్ టు ఢిల్లీ, ఢిల్లీలో యమునా తీరాన్ని ఎంతమంది కూర్చున్నారు అక్కడ, వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పి మీ ఊరికి తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్ళి ఫంక్షన్ హాల్స్లో పెట్టారు. చెప్పొచ్చు కదా డైరెక్ట్ బికాస్ సెంటర్ ఇట్లా పెట్టిందని చెప్పి చెప్పకుండా అట్లా అడ్రస్ చేసింది. బాండ్రాలో ఏమైంది, బాంబేలో అక్కడంతా అల్లరైంది, సూరత్లో టెక్స్టైల్ వర్కర్స్ అల్లరైంది, ఇక్కడ ఒక్కటే దగ్గర అల్లరి కాకుండా అడ్రస్ చేస్తుంది. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇమిగ్రెంట్స్, మన మైగ్రెంట్స్కి వాళ్ళకి ఎందుకు పోవాలనుకుంటున్నారు? నిజంగా ఇక్కడికి వచ్చేది వాళ్ళు ఉపాధి కోసం. ఉపాధి పోగానే అరే ఉపాధి ఇంకా ఎన్నాళ్ళు పోతుందో అని చెప్పి భయానికే పోతున్నారు తప్ప ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను చాలామందికి వెళ్ళి మేము బియ్యం ఇచ్చాము, డబ్బులు ఇచ్చాము, రోడ్డు మీద నడుస్తుంటే ఆపి డబ్బులు ఇచ్చి పోకండి అని కూడా రిక్వెస్ట్ చేస్తుంటాను. ఎందుకు పోతారంటే వాళ్ళకి ఒకటే కన్సర్న్, ఉపాధి పోయింది కదా అని. కానీ నా కన్సర్న్, నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా చాలామందికి ఏం చెప్పాలంటే, మన నిన్న సీఎం గారు కూడా ప్రెస్లో చెప్పారు, ఇప్పుడు ఉపాధి మొదలవుతుంది, ఇక్కడ అన్ని ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పోవాల్సిన అవసరం లేదు పాపం వాళ్ళు. నిజంగా అప్పుడు పంపాల్సింది అప్పుడు పంపలేదు, ఎప్పుడైతే పంపదో ఇప్పుడు పంపుతుంది సెంటర్. ఇప్పుడు పంపితే వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, 14 రోజులు ఇంక్యుబేషన్లు ఉండాలి, దాని తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ ఇంక్యుబేషన్ ఉంటుంది. దాంతో ఏమవుతుంది, మళ్ళీ ఒక 1 మంత్ పోతుందా? ఇది ప్రాబ్లం అవుతుంది. శ్రీనివాస రెడ్డి గారు, మనం చూసాం వాస్తవానికి వలస కార్మికులకు సంబంధించిన పరిస్థితి అనేది అత్యంత దయనీయంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న సందర్భం. కానీ మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు, డెవలప్మెంట్ పార్ట్నర్స్ అన్నారు. అది దేశవ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన అనేది అందరినీ కూడా ఆకట్టుకుంది, అందరి ప్రశంసలు పొందిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు వలస కార్మికులకు సంబంధించి తిరిగి తమ రాష్ట్రాలకు వెళ్ళాలంటే కూడా ఛార్జీలు వసూలు చేసే పరిస్థితి కేంద్రం వైపు నుంచి ఉంది, ఆ ఛార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే పరిస్థితి, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది దీన్ని? అంటే మన ముఖ్యమంత్రి గారికి ఏంటంటే హ్యూమన్ కన్సర్న్స్ ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ నెక్స్ట్ ఒకటి ఏంటంటే తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలు కావచ్చు, ప్రభుత్వం తరఫున కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు,
అద్భుతంగా స్కిల్డ్ ఉన్నటువంటి లేబర్ అది యూపీ బీహార్ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయినా కావచ్చు కొంచెం మెరుగైనటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు అందుకనే తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళు కూడా భాగస్వాములు అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు వాళ్ళ గురించి అంత హ్యూమన్ కన్సర్న్కి అంత గొప్పగా మాట్లాడడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం కూడా అదే ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్ తెలంగాణ 6 ఇయర్స్లో మనం చూసింది ఏంది ఇరిగేషన్ ప్రాజెక్టులు నాకు తెలిసి 80% ఎబో లేబర్ అంతా మైగ్రేట్స్ ఇది మన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు మిగతా ప్రాజెక్టులు కావచ్చు మైనర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎవ్రీ ఫీల్డ్లో వాళ్ళంతటి ఉన్నారు సరే రియల్ ఎస్టేట్ అంటే ఇక దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ప్రైవేట్ రంగంలో బిల్డర్స్ దగ్గర రకరకాలుగా అంటే అనేక వ్యాపకాల్లో ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయంలో వాళ్ళు కూడా ఒక భాగస్వాములే అనేది ముఖ్యమంత్రి గారి యొక్క అభిప్రాయం అదే కాకుండా హ్యూమన్ కన్స్ అనేది జనరల్గా ముఖ్యమంత్రి గారిలో ఉంది లక్షణం అనేది సహజంగా మనకు కనపడుతుంది అది ప్లస్ తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు నిజంగానే వాళ్ళు లేకపోతే ఇంత ర్యాపిడ్గా మన దగ్గర డెవలప్మెంట్ వర్క్స్ ఏది కూడా జరిగేదో లేదో అనే అనుమానం కూడా ఉంది ఎందుకంటే అంత స్కిల్డ్ లేబర్ మనకు దొరకడం మొదటి నుంచి ఉండడం వాళ్ళు ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ మైగ్రేట్ అయింది మన దగ్గరికి ఎందుకంటే యూపీ బీహార్ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకెక్కువ వచ్చాం అంతకుముందు తెలంగాణ నుంచి మిగతా ప్రాంతాలకు ఇప్పటిదాకా రంజిత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే మహబూబ్ గారు జనాలు అంతా వలస పోయేవారు ఒక రకంగా ఆ వలసలన్నీ రిపీట్ మహబూబ్ నగర్కు వస్తున్నాయి మనకి ఇరిగేషన్ ప్రాజెక్టులు కొన్ని అక్కడ కంప్లీట్ కావడం సాగు ఆయకట్టు పెరగడం వ్యవసాయంలో నిమగ్నం కావడం వలసలన్నీ రిపీట్ అవుతున్నాయి కానీ మన దగ్గర తెలంగాణ వచ్చిన తర్వాత బయట నుంచి మైగ్రేషన్స్ ఎక్కువ వచ్చినాయి ఎందుకంటే మన దగ్గర వర్క్ కూడా ఎక్కువైంది ఎవ్రీ ఫీల్డ్ అది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు మన దగ్గర గవర్నమెంట్ చేపడుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులే కావచ్చు మిగతా కన్స్ట్రక్షన్సే కావచ్చు బట్ అట్లా మనకు లేబర్ అవసరం అనేది ఎక్కువ వచ్చింది ఇంకొకటి మన దగ్గర సఫిషియంట్ ఛార్జెస్ కూడా మనకు లేబర్ దొరుకుతున్నాయి మీరు సరౌండింగ్ స్టేట్లో చూస్తే తెలంగాణ ఈజ్ మోర్ బెటర్ దాన్ అదర్ స్టేట్స్ అని చెప్పొచ్చు 700-800 పర్ డే వాళ్ళకి దొరుకుతున్నాయి అంటే నిజంగానే వాళ్ళు హైదరాబాద్ని కానీ తెలంగాణను కానీ ఒక దుబాయ్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి యూపీ బీహార్ ప్రజలు అంటే అంత వాళ్ళకు బాగా గెయిన్ అవుతుంది రెండోది మనకు కూడా ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్గా జరిగింది తెలంగాణ ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు పదే పదే ఈ వలస కార్మికుల గురించి వారు అంత బాధపడడానికి కూడా అదే కారణం ఇంకొకటి దేశంలో ఏ స్టేట్లో కూడా మన ముఖ్యమంత్రి గారే మొట్టమొదట ప్రకటించారు అంటే ఈ వలస కార్మికుల కోసం వాళ్ళకు 12 కిలోల బియ్యం కావచ్చు 500 రూపాయల నగదు కావచ్చు అది ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి 1500 ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి 500 కాదు ఫ్యామిలీ కార్డు ఉన్న వాళ్ళకు 1500 అందరితో పాటుగా ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మనం ఈ 1-1.5 మంత్లో మనం చూసింది ప్రత్యేకంగా సరే మేము మీడియాలో పనిచేస్తాం కాబట్టి జిల్లాలో జరుగుతున్న కార్నర్లో జరుగుతున్న వార్తలను చూస్తే పాపం వాళ్ళు కిలోమీటర్స్ నడిచిపోతూ ఉంటే ఎక్కడ స్టేట్ బార్డర్స్ దగ్గర మాత్రం ఆపేస్తారు ఎక్కడో ఒక దగ్గర ఆపేస్తారు వాళ్ళకి నిజంగానే ఈ దారి పొడవుతున్న వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది ఎవరంటే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ప్రెస్ మీట్లో ఒక అపీల్ ఇచ్చాడు అది టీఆర్ఎస్ ప్రతి ప్రజాప్రతినిధి వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు అందరూ ఆల్ పీపుల్ ఎవరున్నా ప్రజాప్రతినిధి ఎవరున్నా కానీ వారందరూ ఈ కార్యంలో నిమగ్నం కావాలి వలస కార్మికులను కాపాడంలో కావచ్చు గ్రామాల్లో ప్రజలకు ధైర్యం చెప్పడంలో కావచ్చు ఏ ఫీల్డ్ అయినా కావచ్చు అట్లా చెప్పేసరికి ఏమైందంటే మనం వార్తలు చాలా చూస్తున్నాం మనం లోకల్ వార్తలలో చూస్తే ఎక్కడ చూడు జిల్లా పరిషత్ జడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్ కావచ్చు ఆఖరికి వస్తే వార్డు మెంబర్ కావచ్చు ఎవరైనా కానీ ఈ మైగ్రేట్ పీపుల్కు ఎవరైతే పోతున్నారో వాళ్ళందరికీ షెల్టర్ ఇస్తూ వాళ్ళకి భోజనాలు పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే నిజంగానే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఎక్కువ కనపడదు మీడియాలో అంటే ముఖ్యమంత్రి గారి యొక్క అప్పీల్ ఏదైతే ఉందో అద్భుతంగా వలస కార్మికులను కాపాడడంలో బాగా ఉపయోగపడ్డది బాగా అది ప్రయోజనం కలిగించింది ఇంకొకటి సరే తర్వాత మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా సెంట్రల్ ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన తర్వాత నిజంగానే ట్రైన్లను పెట్టడం అనేది మన రాష్ట్రమే మొట్టమొదట పెట్టింది లింగంపల్లి నుంచి మొదటి ట్రైన్ కూడా మన దగ్గర టోటల్ ఇండియాలో ఒక ట్రైన్ బుక్ చేసింది వలస కార్మికుల కోసం అంటే తెలంగాణ ప్రభుత్వమే అది ఫస్ట్ కూడా మనకి లింగంపల్లి నుంచి అది స్టార్ట్ చేయడం అది పెద్ద కథనే ఉంది ఒక రకంగా చెప్పాలంటే హ్యూమన్ గ్రౌండ్లో ఆలోచన చేస్తున్న పరిస్థితులలో కేంద్రం ఉందని మాత్రం అనిపించలేదు ఎందుకంటే వెరీ సిల్లీ థింగ్ ఎందుకంటే ప్రతి వారిది ఒక 50 రూపాయల టికెట్ను కూడా ట్రావెలర్ మీదనే మోపి ఈ కాలంలో తినడానికే భోజనం లేదంటే టికెట్ కూడా భరించు బాబు అని చెప్పిన ప్రభుత్వం కేంద్రాన్ని వాళ్ళకు ఏమని అర్థం చేసుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రాల మీద బర్డెన్ చేసేసి రాష్ట్రాలు అడిగితేనే మేము బుక్ చేస్తాం ట్రైన్లు అని రైల్వే శాఖ కూడా చెప్పినట్టు
అంటే రాష్ట్రాల అవసరం కాదు కదా, ఈ దేశ అవసరం అది, దేశ అవసరం, దేశ పౌరులు దేశ వాళ్ళ ప్రజల గమ్యస్థానం అవసరం చేరాలనే కోరిక అది. అది ఆ కన్సర్న్ అనేది కేంద్రానికి లేకపోవడం అనేది చాలా బాధాకరం. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా వెరీ సీరియస్గా నేను ఆ ప్రెస్ మీట్లో కూడా ఆ విషయాలు కొంచెం చెప్పిన వాళ్ళు, అది వాస్తవాలు కూడా. అసలు నిజంగా గమ్మత్ ఏంటంటే రామరాజు గారు, ఈ ట్రైన్ల మీద 50 రూపాయల టికెట్ మీద ఒక కేంద్ర మంత్రి, అది కూడా తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఒక కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి అయినా బహుశా, ఆయన 50 రూపాయల టికెట్ చెల్లించాల్సిందే అని ఒక ప్రెస్ స్టేట్మెంట్ రావడం చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఆ హ్యూమన్ కన్సర్న్ లేదు, దేశం అనే సెన్స్లో లేరు వాళ్ళు. ఈ తెలంగాణ అంటే సపరేట్ దేశం కాదు కదా, ఇట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఈ దేశానికి కాదు ప్రపంచానికి వచ్చిన విపత్తు, అటువంటి సమయంలో వలస కార్మికుల పట్ల ఎట్లా ప్రవర్తించాలనేది కేంద్రానికి కూడా ఉండాలి కదా. ఎస్, అందుకోసమే చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల విషయంలో ఛార్జీలు వసూలు చేయాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానిపై నిజంగా కూడా ఆగ్రహం వ్యక్తమైంది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి ఛార్జీలు కూడా చెల్లించి వారిని తిరిగి వెళ్లేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలోనే ఈరోజు వలస కార్మికులు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్తున్న సందర్భంలో ట్రైన్ల నుంచి వారంతా కూడా జై తెలంగాణ నినాదాలు చేయడం అనేదే ముఖ్యమంత్రి గారి పట్ల, రాష్ట్రం పట్ల, మన రాష్ట్రం పట్ల వారికి ఉన్న ఆ కన్సర్న్ కావచ్చు, వారికి ఉన్న ఒక నమ్మకం, విశ్వాసం కావచ్చు తెలియదు. మంత్రి రెడ్డి గారు, ఈరోజు కేవలం వలస కార్మికులే కాకుండా పూర్తిగా ఆర్థిక సంక్షోభ పరిస్థితి కూడా దేశంలో మనం చూస్తున్నా పెద్ద ఎత్తున క్షీణిస్తున్న సందర్భం కనిపిస్తోంది. తలకిందులైపోయిన పరిస్థితి, వాస్తవానికి కరోనా ముందే కొంత స్లోడౌన్, ఎకనామిక్ స్లోడౌన్ మనం చూసినాం. కరోనా ఎఫెక్ట్తో పూర్తిగా దయనీయమైన పరిస్థితి చేరుకుంది. ఇందులో రాష్ట్రాల పరిస్థితి అయితే అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సందర్భం. మన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత కీలకమైన కొన్ని సూచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, యూరోప్లో కూడా దాదాపు అలాంటి ఆలోచనలే చేస్తున్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచడం, ప్రజల్లోకి మళ్ళీ మనీని పంప్ చేసే ఒక ప్రయత్నాలు జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది. మన రాష్ట్రం వైపు నుంచి వెళ్తున్న ఈ ప్రతిపాదనలు కావచ్చు, సూచనల విషయంలో కూడా కేంద్రం ఇక్కడ స్పందించిన సందర్భాలు కానీ దాఖలాలు లేవు, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఆర్థిక వ్యవస్థ కంటే ముందు ఇంకొంచెం మైగ్రెంట్ లేబర్ గురించి కూడా మాట్లాడదాం. మనం మొత్తం మన వలస కార్మికులు దేశంలో ఉంది 4 కోట్ల మంది, అందులో మన రాష్ట్రం ఉంది 6 లక్షల మంది, అంటే 1.5% ఉన్నారు. నేనేమంటాను, 1.5% లేబర్స్ కూడా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతాం అంటుందంటే, ఇప్పుడు వర్షాకాలం వస్తే ఇప్పుడు జనరల్ 1 మంత్ మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండదు, ఆ టైంలో వాళ్ళు జనరల్గా వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎట్లా వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకో 1 మంత్ అయితే పోతాం కదా అన్న ఇంట్రెస్ట్ తోటి పోతుంది తప్ప వాళ్ళకి అసలు చాలా కంఫర్టబుల్ ఉండేది. ఇక్కడ 1.5% పీపుల్ ఎంత సంతోషంగా ఉన్నారో, 98.5% పీపుల్ ఇన్ ద కంట్రీ హ్యాపీ లేరు. నిజంగా ఇప్పుడు మనకున్న 4 కోట్ల ప్రజల్ని అడ్రస్ చేయలేకపోతున్నాం. మన 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ మనది, ఇండియా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ఇంత పెద్ద ఎకానమీ ఉన్న మన దేశం 4 కోట్లను అడ్రస్ చేయలేకపోతున్నాం. ఆర్థిక వ్యవస్థ గురించి చెప్తే నేను చెప్తున్నాను, నిజంగా ఆరోగ్యం ఇంపార్టెంటా, ఐశ్వర్యం ఇంపార్టెంట్ అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు, సీఎం గారు డెఫినెట్గా ఫస్ట్ ఆరోగ్యం చూద్దామన్నారు. ఆరోగ్యం చూసుకుంటూ వచ్చి ఇప్పుడు డెఫినెట్గా ఆర్థిక వ్యవస్థ అసలే రెసిషన్లు ఉండే మన దేశం. రెసిషన్ తర్వాత ఇది చాలా ఈజీ అయిపోయింది, ఏది కోవిడ్ తోటి బ్యాడ్ అయిపోయినాం ఎకానమీ. హ్యాడ్ ఇట్ నాట్ బిన్ కోవిడ్ ఆల్సో బ్యాడే ఉండేది. మనం 5 ట్రిలియన్ ఎకానమీ ప్లాన్ చేసినాం, ఎక్కడ ఉండేమన్న టార్గెట్ అసలు రీచ్ అయ్యే ఛాన్సే లేకుండా. ఈవెన్ దెన్ 7.2 లాక్ క్రోడ్స్ ఫిజికల్ డెఫిసిట్ ఉండే. ఆ డెఫిసిట్లు దీన్ని ఎట్లా కరెక్ట్ చేద్దామన్న వాళ్ళు బాధపడుతుంటే కోవిడ్ వచ్చి ఇట్లా దెబ్బ కొట్టి. నేనేమంటానంటే, ఎప్పుడైనా ఇప్పుడు ఇవాళ మన కేరళ మంచిగా అడ్రస్ చేసింది కోవిడ్ని, తెలంగాణ మంచిగా అడ్రస్ చేసింది, ఇట్లాంటి రాష్ట్రాలు మంచిగా అడ్రస్ చేసింది, వేరే రాష్ట్రాలు చూసి నేర్చుకోవచ్చు. అలా వేరే దేశాలు ఎలా చేస్తుంది, ఎకానమీ రివైవ్ చేస్తుందో మనం కూడా నేర్చుకోవచ్చు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ లెర్నింగ్. మనం ఏం చేసినాం, ఫస్ట్ నిర్మలా సీతారామన్ గారు ఫస్ట్ ప్యాకేజ్ అని చెప్పి తీసుకొచ్చి 27th రోజు ఏం చేసిన 1.7 లాక్ క్రోడ్స్ ఇచ్చారు. ఓన్లీ సీ షర్ట్ దట్ లేబర్స్ ఇట్లాంటి అందరిని అడ్రస్ చేస్తారు, ఇమీడియట్గా కమ్ బ్యాక్ అండ్ అడ్రస్ అదర్ ఇష్యూస్ ఆల్సో అని చెప్పారు. మార్చ్ 27th నుండి వాళ్ళు ఇన్ని రోజులు అయింది, ఆల్మోస్ట్ 40 డేస్ అయింది, ఇప్పుడు ఒక అడ్రస్ చేయలే కదా. మధ్యలో వచ్చి కరెక్టే మేము అన్ని అడ్రస్ చేద్దాం, ఇంకా చదువుతున్నాం, ఇంకా డిస్కస్ చేస్తున్నాం, డెలిబరేట్ చేస్తున్నాం అన్న చెప్పవచ్చు, అట్లా కూడా చెప్పలేదు. తర్వాత నెక్స్ట్ ఏం చేసి ఇంకో 1 లాక్ క్రోడ్స్ ఇచ్చారు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి ఇచ్చారు, ఇంకో 50,000 క్రోడ్స్లోనేమో నాబార్డ్కి ఇచ్చారు, సిబిడ్కి ఇచ్చారు. నేనేమంటున్నానంటే, ఇవన్నీ ఇచ్చుకుంటూ బ్యాంక్స్ని రివైవ్ చేయాలన్న దీనికి తప్పనే పడ్డారు. బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, వీళ్ళేమో నిజంగా మానిటరీ స్కేల్స్ అని బాగానే చేస్తుంది గవర్నమెంట్, ఆర్బీఐ, కానీ గవర్నమెంట్ భయపడుతుంది వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా ప్లాన్ చేయాలి ఏం చేయాలని చెప్పక, ఏ కంపెనీని ఏ ఇండస్ట్రీని అడ్రస్ చేయాలి, ఏ ఇండస్ట్రీ బాగాలేదు ఇవాళ. లెట్ ఇట్ బి హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ కానీ, మన హోటల్ ఇండస్ట్రీ కానీ, ఏవియేషన్, యునేమ్ ఎనీ, అన్ని సెక్టర్స్ పోయాయి. సో వాళ్ళు ఒక ఇండస్ట్రీని అడ్రస్ చేస్తే ఇంకో ఇండస్ట్రీ ఏం కావాలని భయాందోళనతో ఏది అడ్రస్ చేయలేకపోతే ఎకానమీ ఎట్లా రివైవ్ అవుతుంది? ఇవాళ నిజంగా లాక్డౌన్ ఎత్తేయాలంటే భయపడుతున్నారు. ఎత్తేయాలంటే అసలు వర్కింగ్ క్యాపిటల్స్ లేవు ఎవరి దగ్గర, ఏదైనా ఒక ఇష్యూలు అడ్రస్ చేస్తే బాగుండేది.
బ్యాంక్స్ కన్నా డబ్బులు ఇస్తాం అంటున్నారు. బ్యాంక్స్ ఏం చేస్తుంది, రివర్స్ రెపో అని చెప్పి వాళ్ళన్ని మళ్ళీ ఆర్బీఐ దగ్గర పెట్టేస్తుంది. మొన్న డబ్బులు ఇచ్చుకుంటే ఏం చేసింది, ఫైనల్ గా రివర్స్ రెపో 0.25% రేట్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు. బ్యాంకర్స్ ఏమంటున్నారు, 3.75% మీ దగ్గర పెట్టుకోండి ఆర్బీఐ దగ్గర, నేను ఎవరికో ఎక్స్వై జెడ్ కి ఇవ్వడం ఇష్టం లేదంటున్నారు. అసలు నేను ఇంట్రెస్ట్ ఇవ్వని ఆర్బీఐ చెప్తే అప్పుడు బ్యాంకర్స్ అందరు ఏం చేస్తారు, దే విల్ మూవ్ ద మనీ ఇన్ టు ద మార్కెట్, అప్పుడు ఎకానమీ రివైవ్ అవుతుంది కదా. ఏదన్నా సార్, ఐ డోంట్ అండర్స్టాండ్, ఇంత టైం ఎప్పుడు తీసుకో, ఏ కంట్రీ తీసుకోలేదు. మనకి ఇచ్చిన ఇప్పుడు 1.7 lakhs, 1 lakh మొత్తం కలిపితే కూడా 0.85% ఆఫ్ జీడిపి ఇచ్చారు. మీరు ఏ కంట్రీ అని చూసుకోండి సార్, మినిమం 10% ఆఫ్ ద జీడిపి ఇస్తున్నారు. 1,53,000 crores ఇచ్చారు. అసలు అందరు 40 లక్షలు 30 లక్షలు ఏ చిన్న చిన్న కంట్రీ తీసుకోండి. యూకేలో ఏం చేసిన, 1 ఇయర్ మానిటరీ ఫ్రీ ఇచ్చేసారు అన్ని ఇండస్ట్రీస్కి. వీళ్ళు 1,200 rupees ఇండివిజువల్కి ఇచ్చారు యూఎస్లో. ఏ విధంగా మనం అంటే మనం కంపేర్ చేసుకోవాలి, హౌ ఇస్ దట్ వి ఆర్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్. ఇట్లాంటి ఇష్యూస్లలో ఇక్కడ మరో ముఖ్యమైన అంశం మీరు ప్రస్తావించిన దాంట్లో, వాస్తవానికి హ్యాపెనింగ్ స్టేట్స్ కూడా కొన్ని కీలకమైన స్టేట్స్ ఉన్నాయి. తెలంగాణ కూడా మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్గా దేశంలోనే ఒక అగ్రగామిగా ఉన్న సందర్భాన్ని మనం చూసాం. ఇలాంటి స్టేట్స్కి ఎఫ్ఆర్బిఎంకు సంబంధించిన పరిమితి పెంచినా కానీ తమ కాళ్ళ మీద తాము నిలబడతాం, ఎకానమీని రివైవ్ చేసుకుంటామనే ఒక సూచన చేసినా ఆ రకంగా కూడా ఎలాంటి వెసులుబాటు రాని సందర్భం, దాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? అదే అంటారు హ్యాపెనింగ్ స్టేట్ తెలంగాణ. ఇవాళ నిజంగా అసలు అంత రెసిషన్ ఉన్నా కూడా కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ మన మన జీడిపి చాలా పర్ఫెక్ట్ ఉండే. ప్రైమ్ మినిస్టర్ సీఎం గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పి ఎన్నాళ్ళు వెయిట్ చేస్తారు, కంట్రోల్ మొత్తం సెంటర్లు ఉంది, మనం డైరెక్ట్ యాజ్ ఇట్ ఇస్ అవైల్ చేసుకోలేము. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచామని అడిగిన, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచితే ఏమవుతుంది, మన సెంటర్ మన స్టేటే కట్టుకుంటాం కదా, 3% 5% చేయమన్నా మనం బారోయింగ్స్ పెంచుకుంటాం, మన అప్పులు మనమే కట్టుకుంటాం, మన సెంటర్ మీద బర్డెన్ పడతామంటలేము. మనం ఏదైతే రీపేమెంట్ చేయాలో వాటికి మోరటోరియం ఇవ్వమన్నాం, రెవెన్యూ మొత్తం లాస్ అయిపోయారు, 24 లక్షల కోట్లు లాస్ అయిపోతుంది దేశం. మన రోజు నిన్న సీఎం గారు చెప్పినట్టు మన రాష్ట్రానికి 15,000 కోట్లకు 1,600 కోట్లు వచ్చినాయి. ఎట్లా ఎట్లా నడుస్తుంది అనుకుంటాం, ఇది అడ్రస్ చేయాలి కదా వాళ్ళు అంటున్నాను. ఇప్పుడు 40 డేస్ అయిపోయింది, ఇంకా మౌనంగా ఉంటే వ్యవస్థ ఎక్కడ అతలాకుతలా ఉన్నది, కరెక్ట్ డెఫినేషన్ ఇవాళ ఇదే అంటున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు వాస్తవానికి ఒక ప్రతిపాదన అంగీకారం లేకపోతే మరో ప్రతిపాదనతో ముందుకు రావాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్లాన్ ఏ లేకపోతే ప్లాన్ బి నన్ను అమలు చేయాలి. కానీ మన రాష్ట్రం వైపు నుంచి కీలకమైన సూచనలు వెళ్ళాయి. అనేక మంది ఎకానమిస్టులు కూడా తప్పకుండా జనం చేతిలో పబ్లిక్ చేతిలో మనీ ఉంటేనే డిమాండ్ వస్తుంది, డిమాండ్ ఉంటేనే ప్రొడక్షన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మళ్ళీ పుంజుకుంటుంది, తద్వారా ఎకానమీ అంతా కూడా రివైవ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అనేక మంది రఘురామ రాజన్ లాంటి నిపుణులు కావచ్చు, సుబ్బారావు గారు అన్నారు, దాంతోపాటు నోబెల్ లారియట్స్ కూడా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ అలాంటి ఆలోచన కానీ అలాంటి వైపు ప్రతిస్పందన కానీ కనిపించట్లేదు. ఎకానమీ ఏమయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడున్న సందర్భంలో? నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే ఉలుకు లేదు పలుకు లేదు. అరే ఎకనామిస్టులు చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, అందరికీ అవగాహన ఉంది, అయినా కానీ అక్కడి నుంచి ఏమీ స్పందన లేదు. సరే, మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సూచనలు ఫస్ట్ ప్రెస్ మీట్లోనే చాలా విషయాలు చెప్పిన వారు, దాన్ని కంటిన్యూస్లీ ఏమైనా వాళ్ళు చూసి కొద్దిగా ఇంప్లిమెంటేషన్లకు తీసుకొస్తారేమో అనే ఆశ ఈ మధ్యన ఉండే 1.5 మంత్ నుంచి. కానీ ఇప్పటికీ లేదని అంటే ఏమవుతుంది గందరగోళమని తెలియదు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 15,000 కోట్ల ఆదాయం ఈ రాష్ట్రానికి నెలకు ఉంటే, అంటే 11,000 కోట్లు రాష్ట్రానికి ఉండాలి నికరంగా. అందులో ఇప్పుడు ఇప్పుడు 1,600 కోట్లు వస్తుందని అంటే 3,000 కోట్లు అయితే శాలరీస్ ఇవ్వాలంట పర్ మంత్. అంటే ఇది కరోనా కంటే భయంకరమైన సంక్షోభానికి దారి తీస్తుందాయింది దేశంలో ఈ రాష్ట్రాల పరిస్థితులతో, దేశమంతా కూడా ఆర్థికంగా అనేది అనుమానమే అది. ఎందుకంటే కరోనా ఎంత ప్రమాదమో ఇది కూడా అంతే ప్రమాదం. ఎకానమీ కూడా చెప్తున్నారంటే లాక్డౌన్ చేస్తే ఆకలితో చనిపోయేదాం కంటే ఎకానమీ ఆర్థిక వ్యవస్థ అతలకూతల మీద ఇంకెక్కువ మంది చనిపోతారు. లైవ్లీహుడ్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటున్నారు. ఇంపార్టెంట్, రెండింటికి సమానంగా చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్టుగా, ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఏదో ఒక ఫీల్డ్కు ప్రియారిటీ ఇచ్చి దాన్ని పుషప్ చేస్తే కొంత వెసులుబాటు అనేది కలుగుతుంటుంది జనరల్గానే. కానీ అలాంటిది ఏమీ ఇవ్వకుండా ఇప్పుడు నిజంగానే ఇప్పుడు మద్యపానం మీద మొన్నటి వరకు అయితే షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. సరే, ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన అడ్వైజ్ మీదకి వెళ్ళి రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? అది కూడా కేంద్రాన్ని పొరపాటు. ఎందుకనంటే నీకు సోర్సే రెవెన్యూ సోర్సే లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి? నువ్వేం చేసినావు, వెసులుబాటు రాష్ట్రాలకు గెలిపించింది అంటే రెవెన్యూ సోర్స్కు మీరు వెతుక్కోండి అని చెప్పడమే పరోక్షంగా. కానీ ప్రజలు అది కాదు కోరుకుంటున్నది, సమాజం ఏం కోరుకుంటున్నది? సరే, 1 మంత్ నుంచి ఎవరు తాగకుండా ఉండగలిగారు జనాలు, ఎంతో కొంత ఇటువైపుగా దారి మళ్ళీ సమాజం అని ఆ దారి మళ్ళినప్పుడు దాన్ని నింపాదిగా అట్నే నడిపించుకుపోయేటువంటి పరిస్థితులు ప్రజలు ఆశిస్తున్నారు. సరే, ప్రభుత్వాలు ఏం చేస్తారు? కానీ దేశ ప్రధానమంత్రి ఏం చేస్తుండో, రాష్ట్రాలకు ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం రాదు, ఏది రాదు, సరే మీరు లిక్కర్ అమ్ముకోపోండి అని చెప్తే ఏందనట్టు అది.
అంటే దేశం యొక్క శ్రేయస్సును కోరి చెప్తున్నదా లేకపోతే కోరక చెప్తున్నదా ఏంది అనేది అర్థం కాని పరిస్థితి. అంటే దేశం పట్ల ఒక వ్యూ విజన్ అనేది ప్రధానమంత్రి లేదనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. రాష్ట్రాలు ఏమో డెఫినెట్లీ ఓపెన్ చేస్తాయి, మన సరౌండింగ్ స్టేట్లన్నీ ఓపెన్ చేసుకొని కూర్చుంది. మన స్టేట్ ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి గారికి ఉంది ఇది ఇట్నే మనం ఆపేసి కంటిన్యూ చేసుకోవచ్చు అని. కానీ నిజమేగానే చుట్టూ ఉన్న స్టేట్లన్నీ ఓపెన్ చేసుకొని కూర్చున్న తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ బార్డర్ మీద, కర్ణాటక బార్డర్ మీద, మహారాష్ట్ర బార్డర్ మీద ఇక్కడ జనాలు అక్కడ పోయి కొంటున్నారు. ఇంకొకటి గుడంబా తయారీ ప్రతి గ్రామంలో తయారైపోయింది, ప్రతి తండాలో తయారైపోయింది ఈ వన్ మంత్లో. అంటే బ్యాడ్ వేకు మళ్ళీ ఒకసారి సమాజం పోతున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ గుడంబాను బంద్ చేయించడంలో చాలా కష్టపడ్డారు. రకరకాలుగా వాళ్ళందరినీ ఒక వేలోకి తీసుకొచ్చి 1000 crores ఈ గుడంబా తయారు చేసే వాళ్ళ కోసం, వాళ్ళ రిహాబిలిటేషన్ కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది, వాళ్ళని ఇంకో మార్గానికి పంపించింది. ఒక రకంగా గుడంబా రైత తెలంగాణగా తయారైంది. అది మళ్ళీ వితిన్ ది వన్ మంత్లో మళ్ళీ అదే పరిస్థితులు తిరగబడ్డాయి. ఇంకొకటి పక్క రాష్ట్రాల నుంచి అందుబాటులో ఇవన్నీ బ్యాడ్ ఎఫెక్ట్స్ అండి. సమాజాన్ని మళ్ళీటో తీసుకుపోవడం, ఇంకో దారికి పోయేటువంటి పరిస్థితులను గమనించే విధి లేక ముఖ్యమంత్రి గారు కూడా మద్యం అమ్మకానికి మళ్ళీ అనుమతించారని చెప్పుకోవాలి. అంటే ఇది ఇట్ ఈజ్ రీజన్. ఈ రీజన్ ఎక్కడ ఉందని అంటే డెఫినెట్లీ కేంద్రం మీద. ఎందుకంటే మీరే ఓపెన్ చేసి మీరు బైన్ షాపులను ఓపెన్ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు చెప్పిన తర్వాత దాని ఉద్దేశం ఏమై ఉంటుంది? చెప్పకూడదు కదా. నువ్వు చెప్పకుండా వాళ్ళకి ఆర్థిక ప్యాకేజో, రాష్ట్రాలు ఏం అడుగుతున్నాయో, అటువంటి వెసులుబాటు ఎఫ్ఆర్బిఐ ఎందుకు పెంచాలండి? రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తున్నప్పుడు నీకేం బరువు? అప్పు కట్టేవాడిది బాధ్యత అన్నప్పుడు, తీసుకున్నవాడే కడతాడని చెప్తున్నప్పుడు నీకేం బరువు అది? అంటే ఇప్పుడు అప్పులను కూడా వాటిని కూడా మీరు మారిటోరియం ప్రకటిస్తుందికి రెడీ లేరు. అంటే ఏ రకంగా స్టేట్లు గిటాన్ అయితే రేపు ఎట్లా రాని అవుతుంది ఎకనామీ? ప్రజలు ఎట్లా బతకెళ్తారు? ఆ స్టేట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ బూస్టప్ చేయాలి కదా. తెలంగాణ రాష్ట్రం ఉంది అనుకోండి, హైయెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్, 16 పారామీటర్స్ 11 పారామీటర్స్ మనం ఫుల్ఫిల్ చేసినాం. ఇట్లాంటి స్టేట్స్కి చేయుతనిస్తే ఏమవుతుంది? గొర్రె బలిస్తే గొర్రెంక లాభం అన్నట్టు మన స్టేట్ మంచి అయితే సెంటర్కే కదా ఆర్థిక వ్యవస్థ మంచి. రాష్ట్రాలు ఎందుకు అర్థం చేసుకుంటలేరు? ఇప్పుడు మన 10 లక్షల కోట్లు బాండ్స్ మీద పెట్టి తెస్తామంటూ ఎక్కడ అడ్రస్ చేయట్లేదు. 10 లక్షల కోట్లు తీసుకొచ్చే వాళ్ళు తీసుకొని 7 లక్ష కోట్లు ఆల్రెడీ డెఫిసిట్ ఉంది మనకు, అదే అడ్రస్ చేస్తారా? మొన్న ఇచ్చిన 170 వేల కోట్లు అదే అందులో అడ్రస్ చేస్తారా? ఎట్లా చేస్తారు చెప్పాలి కదా. అందరు వెయిట్ చేస్తున్నారు, యావత్ దేశం వెయిట్ చేస్తుంది, యావత్ రాష్ట్రాలు వెయిట్ చేస్తున్నారు, యావత్ ఇండస్ట్రీస్ వెయిట్ చేస్తున్నాయి. ఇంత మౌనం పాటిస్తే ఎట్లయితుంది అసలు? ఇప్పటి వరకు మనం ఎకానమీకి సంబంధించి పారిశ్రామిక రంగం కావచ్చు, ఇతర రంగాల గురించి మాట్లాడుకున్నాం. అయితే అన్నిటికంటే ముఖ్యమైన రంగం వ్యవసాయ రంగం. మన రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, దేశానికి సంబంధించి ఈరోజు కరోనా సంక్షోభ పరిస్థితుల్లో కూడా ప్రజలకు అన్నం తినగలుగుతున్నారు, కడుపు నింపుతుందంటే రైతాంగమే. మన రాష్ట్రానికి సంబంధించి రైతాంగం పండించిన ప్రతి గింజను, ప్రతి పంటను కూడా కొంటున్న రాష్ట్ర ప్రభుత్వంగా దేశంలోనే ఒక ప్రత్యేకతను చాటుకున్న సందర్భం మనం చూస్తున్నాం. అయినప్పటికీ విపక్షాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి రైతాంగం విషయంలో కావచ్చు, వ్యవసాయం విషయంలో వస్తున్న విమర్శలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? వాటిని నిజంగానే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకునే అవకాశం? సీఎం గారు పవర్లకు రాగానే ఇమీడియట్ రైతే రాజు కావాలని చెప్పి ఫస్ట్ 5 ఇయర్స్ నేను మొత్తం ఫార్మింగ్ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తాను, నెక్స్ట్ 5 ఇయర్స్ సిటీస్ అన్ని డెవలప్ చేస్తాను చెప్పి అంత క్లియర్గా చెప్పాను. ఆయన అనుకున్నట్టుగా 5 ఇయర్స్లో కాళేశ్వరం ప్రాజెక్టే కానీ, మిషన్ కాకతీయ, భగీరథ అన్నీ చేసి అగ్రికల్చర్ ఇవాళ 40 లక్షల టన్ల ప్యాడీ వచ్చింది, 14 లక్షల టన్ల మొక్కజొన్న వచ్చింది. మొత్తం యావత్ దేశంలో ఇది ఒక్కటే రాష్ట్రం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి అన్ని పంటలు కొంటుంది. ఇప్పుడు ఇన్ని పంటలు అటు మిషన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత పంట పెరిగినాక, ఇంత ప్రొడ్యూస్ పెరిగినాక కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కొంటారా కొన్నాయని చెప్పి అందరు చూస్తున్నారు. నేను నిజంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చాలామందితో డిస్కస్ చేస్తుంటాం, ఇన్ని క్రోడ్స్ పెట్టి ఇన్ని ప్రాజెక్ట్స్ చేసినాం ఫస్ట్ అంటే కొత్త ఫామ్ అయిన రాష్ట్రంలో 80,000 పెట్టి కాళేశ్వరం చేసినాం, 40,000 పెట్టి భగీరథ, 30,000 పెట్టి మిషన్ కాకపోతే ఇన్ని కోట్లు పెట్టి చేసి వీఆర్ టార్గెటింగ్ అని చెప్తే అందరూ అదే అంటే కాన్సిల్ ఆర్ యాప్ సీఎం సాబ్ పైసే అని అడుగుతాను. నేనేమంటే కాన్సిల్ ఆయతో సీఎం సాబ్కి ప్రాబ్లమ్ అయ్యి హమాలతో తెలంగాణ ప్రతి తెలంగాణ బిడ్డ హ్యాపీగా ఉన్నారు. ఇవాళ రైతుల గురించి మీరు అన్నట్టు ప్రతి రైతుకు ఉచిత కరెంటు, క్వాలిటీ కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, అన్ని సీడ్స్ ఫర్టిలైజర్ అన్నీ ఇచ్చేసి మినిమం సపోర్ట్ ప్రైస్ కొన్నాక అంత పర్ఫెక్ట్, చాలా సంతోషం. ఈ కష్టకాలంలో, ఈ గడ్డు కాలంలో మళ్ళీ 30,000 కోట్లు సీఎం గారు తీసుకొచ్చి మొత్తం అన్ని కొంటున్నారు. ఇన్ని కొంటుంటే ప్రతిపక్షాలు ప్రాబ్లం అంటే ఏం కొనుగోలు కేంద్రాలు పెంచినాం, ప్రతి పంట కొంటున్నాం. అసలు వాళ్ళకి రైతు ఏదో ఒక రైతు నిజంగా పోయి ప్రాబ్లం ఉందని చెప్పిండ్రు. ఇది హ్యాస్ టు మీట్ ఎవ్రీవన్ కదా. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రతి రైతు ఇంత సంతోషంగా ఉంటుంటే ఏ రైతుకైనా ఏం కావాలి? పంట మంచిగా ప్రొడ్యూస్ కావాలి, తర్వాత మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలి. అన్ని పంటలు కూడా కొను, ఒక పంట కొను, ఒక పంట కొనకపోతే ప్రాబ్లం. కొనుగోలు కేంద్రాలు తక్కువ ఉంది అంటే అది ప్రాబ్లం. మనమే పోయి తీసుకొచ్చి కొంటున్నాం,
సీఎం గారు కరెక్ట్ చెప్పారు. నిజంగా వాళ్ళకి ఒక విషయం లేకుండా ఊరికి అనవసరం విషయం మీద రాజ్యాంగం చేస్తారు. ఎస్, మీరు ఎంపీగా ఉన్నారు, చాలా మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలతో కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి ఇప్పుడు ఈ వ్యవసాయానికి సంబంధించి మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? రైతాంగం చాలా పత్రికల్లో మనం కథనాలు చూస్తున్నాం, రైతాంగం పండించిన పంట మార్కెట్ వచ్చిన సందర్భంలో కనీసం వారికి కొనుగోలు చేసే పరిస్థితి లేదు, గిట్టుబాటు ధర లభించే సందర్భం లేదంటున్నారు. ఎంపీలతో మాట్లాడుతున్నప్పుడు ఎట్లాంటి ఇంతకుముందు చెప్పినట్టు నిజంగా యావత్ అన్ని రాష్ట్రాలు కాదు, యావత్ ప్రపంచం మన రాష్ట్రం వైపు చూస్తాం. నిజంగా ఇంత ఇంత టార్గెట్ పెట్టుకొని ప్రతిదీ ఫినిష్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంత 3 ఇయర్స్లో ఫినిష్ అయిందంటే ఏ మంచి పెద్ద మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ కూడా నమ్మట్లేదు అక్కడ. అండ్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు చూసినప్పుడు నమ్మగలిగినారు కదా. ఒక 1 ఇయర్ తర్వాత ప్రొడ్యూస్ తెలుస్తుంది, కోటి ఎకరాలు మాగానే నిజంగా కోటి ఎకరాలు మాగాని కూడా అయిపోతుంది, అప్పుడు తెలుస్తుంది ఏ రాష్ట్రం నిజంగా మీరు నమ్మరు. అసలు మినిమం టర్మరిక్ కొని ఏ క్రాప్ కూడా కొనట్లేదు కదా. పక్క మహారాష్ట్ర కానీ ఏపీ కానీ ఎక్కడ చూడండి, మొన్న ఏపీ చెప్పింది మేము మొక్కజొన్న కొనమని చెప్పి మళ్ళీ లేట్గా మనం కొంటుంటే ఏమవుతుంది, ఇక్కడ అన్ని క్రాప్స్ అని మినిమం సపోర్ట్ ప్రైస్లో కొంటే వేరే దగ్గర పండించిన పంటలు మన దగ్గర తీసుకొచ్చేస్తారు. అక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ కొనకపోతే ఏం చేస్తారు గిట్టుబాటు ధర లేకపోతే ఆ రైతు ఇక్కడ ఎట్లా ఎక్కువ ప్రైస్ ఉంది. అట్లా మనం ఇక ఇది సెంటర్ అయిపోతుంది అంద అగ్రికల్చర్ మన రాష్ట్రం కాదు ఒకటే కాదు. ఎస్, శ్రీనివాస్ రెడ్డి గారు, వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను మనం చూసాం, సమైక్య రాష్ట్రంలో ఉన్న సంక్షోభాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతాంగంలో ఎలాంటి విశ్వాసం కనిపిస్తుంది? రైతాంగంలో కనిపిస్తున్న విశ్వాసం ఒక ఎత్తు అయితే ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు మరోలా ఉన్నాయి, వీటిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? మినిమం సపోర్ట్ ప్రైస్కు ప్రభుత్వాలు 100% కొంటామని చెప్పినాయి అయితే 30 ఏళ్ళ నుంచి అయితే ఇక్కడ చూడలే. టోటల్ ఇండియాలో ఏ స్టేట్లో కానీ కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఎవరు కొనలేదు. ఇది కూడా ఇటువంటి సిచ్యువేషన్లో ఒక ప్రభుత్వం ముందుకు దూగి కొనడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకొకటి, ఒకవేళ గవర్నమెంట్ ఈ స్కీమ్నే తీసుకొని ఉండకపోతే, కొనే విధానమే తీసుకొని ఉండకపోతే రైతులు చాలా మోసపోతారు. ఇవాళ మినిమం సపోర్ట్ ప్రైస్ తోటి ప్రభుత్వం కొంటున్నది, వితిన్ 5 డేస్ 6 డేస్ వితిన్ 1 వీక్లో వాళ్ళకి పేమెంట్ కూడా వస్తున్నది, వాళ్ళ ఖాతాలో డబ్బులు కూడా పడుతున్నాయి. పడతలేవని కాదు సమస్య, అది రైతులే చెప్తున్నారు స్పష్టంగా పడుతున్నాయి. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే ఇదే గంజులకు పోయో ఈ ప్రైవేట్ మార్కెట్లను రైస్ మిల్లర్స్కు అమ్ముకుంటే దోషేద్దరు కదా. అంటే 70% రేట్ కూడా వచ్చేది కాదు. అందుకనే ఇప్పుడు మనం ఇంకొకటి కూడా చూడవచ్చు, మొక్కజొన్నలు పక్క స్టేట్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు నేను ప్రెస్ మీట్లో, పక్క స్టేట్ నుంచి మొక్కజొన్నలు తీసుకొచ్చి మన తెలంగాణలో అమ్ముతున్నారట. అక్కడ గంజులు ఉంటాయి కదా నిజామాబాదు కరీంనగర్ అక్కడ బార్డర్ ఏరియాలలో, అక్కడ మార్కెట్లో అమ్మేసుకుని ఎంతకు 800 1000 ఆ రేట్కి అమ్ముతుంటారు. యాక్చువల్ మినిమం ప్రైస్లో అది 60% కూడా కాదు. పక్క స్టేట్లో వాళ్ళు మన దగ్గర అమ్ముతున్నారు ఛత్తీస్గఢ్, అది మినిమం సపోర్ట్ ప్రైస్. కానీ 800 1000 రూపాయలకి ఇక్కడ అమ్ముకొని పోతున్నారంటే దాని అర్థం ఏంది? ఒకవేళ గవర్నమెంట్ ఇవి మొక్కలు కానీ వరి ధాన్యమే కానీ ఇతర పంటలే, ప్రతి పంటకు ఉంటుంది ప్రభుత్వం, ఫలానా పంట మేము కొంటలేమని చెప్తలేరు, ఏది పండిస్తే అది కొనేది ప్రభుత్వం సిద్ధంగా ఉంది కొంటున్నారు. అయితే ఇదే మనం మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ కొని ఉండకపోతే మనం మొక్కలు తీసుకుపోయి ఏడమ్ముతుంటే ఏం రేటు వస్తుండే? అది రైతులకు తెలియదా? ప్రతి రైతుకు తెలుసు. కళ్ళముందు కనిపిస్తోంది పెద్ద ఎత్తున వార్తలు కూడా మనం ప్రతిరోజు ప్రతికల్లా చూస్తున్నాం. ఒకటి రామరాజు గారు ఎక్కడో ఒక దగ్గర ఎవరో రైస్ మిల్లర్ ఏదో తాలుందని అన్నదా దాని తోకను పట్టుకొని ఎలాడుతున్నారు తప్ప అది పెద్ద మేజర్ ఇష్యూ కాదు. అది రైతులకు, అది రైతులకు కూడా తెలుసు, అక్కడనే వాటెళ్ళిపోయి. అందుకని ముఖ్యమంత్రి గారు చెప్పిన ఒక మాట నిన్న, గతంలో మన బతుకమ్మ చీరలకి అలబెట్టారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే తాలూడంగా అలబెడుతున్నారు రోడ్డు మీద పోసి. అంటే దీన్ని ఒక ఇష్యూని చేసే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. అందుకని ప్రతిపక్షం అన్నప్పుడు కన్స్ట్రక్టివ్గా ఏదైనా అడ్వైస్ చేయగలిగితే చెప్పగలిగితే బాగుంటుంది. అది ఇప్పుడు ఒక రకంగా చెప్పి ప్రతిపక్షం కూడా అందంగా కనపడాలి, వికారంగా కనపడద్దు. ప్రతిపక్షం వికారం పనులు చేస్తే ప్రజలకు కూడా ఏమర్థమవుతుంది? అది ఎవరు బెటర్ అనేది వాళ్ళకి అర్థమైతే లేదా? 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాడే దేశంలో దిక్కులేడు, ఎక్సెప్ట్ కేసీఆర్ ప్రభుత్వం తప్ప. పెట్టుబడికి డబ్బులు ఇస్తున్నాడు దేశంలో దిక్కులేడు, అసలు ఊహించారు ఎవరు? ఆఫ్టర్ రిఫార్మ్స్ మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన 1992 నుంచి ఈరోజు వరకు మినిమం 30 ఇయర్స్ వరకు, ఈ 30 ఇయర్స్ పీరియడ్లో ఏ ఒక్క ప్రభుత్వమైనా అగ్రికల్చర్ మీద ఉన్న సబ్సిడీలను ఎత్తేసింది తప్ప ఇచ్చింది లేదు. కరెక్ట్, ఎత్తేసింది. ఆ చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది. రైతులకు పెట్టుబడి కోసం 5000 రూపాయలు పర్ ఎకర్ ఇస్తుంది, 2 పంటలకు 10000 రూపాయలు ఇస్తున్నాం. అదే సెంటర్ అయితే 5 ఎకరాలకు 6000 రూపాయలు ఇస్తుంది.
ఈ పాయింట్ నేను రేజ్ చేసిన పార్లమెంట్లో పెట్టుబడి కావాలి కదా, రైతులు చాలా ప్రాబ్లం ఉన్నారు పెట్టండి అంటే కన్సర్న్ మినిస్టర్ ఏమని ఆన్సర్ చేస్తారు అంటే, మీరు ఒక రాష్ట్రం నాకు దేశం మొత్తం చాలా మంది రైతులు ఉన్నారు కదా అంటారు. సెంటర్ ఈజ్ మెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ కదా, మన రాష్ట్రం మన రైతులను చూసుకుంటాం, కేంద్ర ప్రభుత్వం అందరి రైతులను చూసుకోవాలి. పార్లమెంట్ బేస్ లో అది ఆన్సర్ చేశాను. ఇంకొకటి మన చంద్రబాబు ప్రభుత్వంలో చూసినాం మనం 96-97 ఆ ప్రాంతంలో తెలంగాణలో తెలంగాణ డిమాండ్ పుట్టింది అక్కడి నుంచి. తెలంగాణ డిమాండ్లోనే వ్యవసాయం గురించి 75% ఆకాంక్ష ఉంది. ఆ దిశగా ప్రభుత్వం పనిచేసింది, రిజల్ట్ వచ్చింది, బాగుంది, ఎక్కడ అన్హ్యాపీ అనేది లేదు, అన్రెస్ట్ అనేది లేదు, పీపుల్ ఆర్ హ్యాపీ, నో డౌట్. ఇంకేమైనా జరిగేది ఉంటే జరగాల్సింది జరుగుతుందనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. అదంతా కాదు, ఇక్కడ ఏ ప్రభుత్వంలో కూడా మీరు చూడండి, మీరు అగ్రికల్చర్ మీద ఫలానా దాని మీద ఫలానా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది, ఫ్రీగా ఇచ్చింది అని చూపెట్టండి. ఉండొచ్చు, నో డౌట్. దాని తర్వాత ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చు, కానీ 24 అవర్స్ ఇవ్వలే కదా, 24 అవర్స్ ఎవరు ఇవ్వలే కదా, 8 అవర్స్, 4 అవర్స్, 6 అవర్స్ మోటార్లు కాలిపోయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులు రోడ్ల మీద పడి ధర్నాలు చేసిన కార్యక్రమాలు లేవు అప్పుడు. కానీ ఇవాళ నీకు ఒక ట్రాన్స్ఫారం కాలిపోతుందనో మోటార్ కాలిపోతుందనో ఒక రైతు చెప్తున్న వార్త మనకేమైనా కనపడుతుందా? అది కూడా నాణ్యమైన కరెంటు, 24 అవర్స్, రౌండ్ ది క్లాక్. అందుకనే ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం కూడా చెప్పారు, ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు ఏదో మార్పులు చేస్తారట, ఈఆర్సీని నియమించే అధికారం కేంద్రం తీసుకుంటుందట, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం, దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతాం, ఆ బిల్లుకు వ్యతిరేకంగానే మేము ఓటేస్తాం అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అది మోస్ట్ డేంజరస్, ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా కరెంట్ ఇవ్వగలుగుతుంది 24 అవర్స్ రైతులకు. ఒకవేళ ఈఆర్సీని నియమించే అధికారం కేంద్రానికి పోతే మరి ఫ్రీ కరెంట్ ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఎక్కడ ఉంటుంది? ఉండదు. అంటే కేంద్రం చెప్పినట్టు వినాలి, కేంద్రం చెప్పినట్టు వినాలంటే మీటర్ వేయడం అని చెప్తాడు రైతుకు. మీటర్ పెడితే వ్యవసాయం చేసే పరిస్థితులు దేశంలో ఉన్నాయా? ఎక్కడైనా ఉంటుందా? ఏ రైతైనా మిగులుతాడా? వ్యవసాయం చేస్తాడా? ఏం సెన్స్ అది? రాష్ట్రాలకు ఉన్న హక్కులను కూడా కొల్లగొట్టే ప్రయత్నం కేంద్రం చేస్తుంది అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవన్నీ రాబోయే కాలంలో పెద్ద సంక్షోభము ఆందోళనకు గురయ్యేటువంటి విషయాలే తప్ప మంచి విషయాలు కేంద్రం నుంచి ఇక్కడ ఒక్కటి కూడా వస్తున్నట్టయితే కనపడదు. రంజిత్ రెడ్డి గారు, ఇటీవల మనం చూసాం ప్రధానంగా ఈ సంక్షోభంలో కూడా అవకాశాన్ని వెతుక్కునే సందర్భం ఉంది, అవకాశాన్ని వెతుక్కోవాలంటే మరింత డైనమిక్గా వ్యవహరించాలని చెప్పేసి మంత్రి కేటీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఒక కీలకమైన సూచన చేశారు మనం చూసాం. వాస్తవానికి ఇలాంటి డైనమిక్ సిచ్యువేషన్లో దీన్ని అవకాశంగా మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపించాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న సందర్భంలో? మనం ఫస్ట్ సీఎం గారిని అప్రిషియేట్ చేయాలి, సెకండ్ ప్రెస్ కాన్ఫరెన్స్, థర్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ వాజ్ టాకింగ్ అబౌట్ క్వాంటిటేటివ్ ఈజింగ్ అండ్ హెలికాప్టర్ మనీ గురించి. అప్పుడు చాలామంది చూసిన క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే నిజంగా 2008-09 క్వాంటిటేటివ్ ఈజింగ్ తోటి ఎకానమీ రివైవ్ అయింది. అప్పుడు ఏం సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి, బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ కెనడా అనే యూరోపియన్ బ్యాంక్, మన లండన్ బ్యాంక్, వీళ్ళందరూ దే లైవ్ సర్ప్లస్ ఫండ్స్ ఉండేది అప్పుడు. వాళ్ళు ఏం చేద్దాం, 0%, 1%, 2%కి సపోజ్ ఆర్బీఐకి డబ్బులు ఇస్తే, ఆర్బీఐ తీసుకొని నేషనల్ బ్యాంక్స్ ఇస్తే వాళ్ళు ఇండస్ట్రీస్కి ఇచ్చేవారు, 8-9% డబ్బులు వచ్చేది, ఎకానమీ రివైవ్ అయింది అప్పుడు. ఇప్పుడు ఏమైంది, నిజంగా అన్ని వరల్డ్ వైడ్ మొత్తం ప్రాబ్లం ఉంది కాబట్టి హౌ ప్రిపేర్డ్నెస్ ఉంది ఆ సెంట్రల్ బ్యాంక్స్ అనేది తెలియదు. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ జపాన్ ఉంది అనుకోండి, వాళ్ళకి చాలా డిపాజిట్స్ ఉంటాయి, -0.5% డిపాజిట్ చేస్తారు అక్కడ. సో అలాంటి బ్యాంకర్స్ దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, ఆ క్వాంటిటేటివ్ ఈజింగ్ అయ్యి ఆ డబ్బులు ఇక్కడికి వస్తే అని తెచ్చుకోవాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ ప్లాన్ ఆల్ దీస్ థింగ్స్. హెలికాప్టర్ మనీ చాలా దూర సుబ్బారావు గారు నిన్న ఆర్టికల్ రాశారు, కేసీఆర్ గారు చెప్పడం చాలా గొప్ప, చాలా మంచి ప్లాన్ చేశారు. మళ్ళీ ఆయన లాస్ట్గా ఏం రాశారు దాంట్లో ఆర్టికల్లో, నిజంగా క్వాంటిటేటివ్ ఈజింగ్ ఇచ్చి డబ్బులు మొత్తం ఇన్ఫ్లో ఇచ్చి అందరు డబ్బులు ఇచ్చారనుకోండి, అప్పుడు ఎకానమీ రివైవ్ కాకపోతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్నది ఒకటే క్వశ్చన్. సరే, సెంటర్ హ్యాస్ టు డిసైడ్, సార్ చెప్పిన హెలికాప్టర్ కావచ్చు, ఎయిర్క్రాఫ్ట్, ఎట్లా చేసి మనీ పంప్ ఫ్లో కావాలి కిందికి. అట్లా చేయకపోతే ఎక్కడికి వెళ్ళి అవుతుంది? ఇప్పుడు బ్యాంకర్స్ అందరిగా రివర్స్ రెపోలో 7 లక్షల కోట్లు ఉన్నాయి మొత్తం, నేషనల్ బ్యాంక్స్ 7 లక్షల కోట్లు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి ఇండస్ట్రీస్కి ఇవ్వమని చెప్తే చాలా చక్కగా ఉంటుంది. అందు ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ ఏం చేస్తాం, వర్కింగ్ క్యాపిటల్ మొత్తం ఎరోడ్ అయిపోయింది, ఎవరి దగ్గర డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేస్తున్నారు, అనౌన్స్ చేస్తే 25% ఇస్తారా, 50% ఆఫ్ దే వర్కింగ్ క్యాపిటల్స్ ఇస్తే బిజినెస్ నడుపుకుందామని వెయిట్ చేస్తున్నారు. అయిపోయింది 40 డేస్ అని ఇప్పటివరకు చెప్పట్లేదు. సరే, ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పండి, ఇవ్వమని చెప్తే వీళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? చేసుకుంటారు. వాళ్ళు ఎంప్లాయీస్ చెప్తారు మా వల్ల అవ్వట్లేదని, వాళ్ళ ఎంప్లాయర్స్ కూడా, వాళ్ళు కూడా ఎక్కడికో పో ఎంప్లాయ్మెంట్ ఉన్నారు కూడా బయటికి వెళ్ళాలి కదా. ఈ సైకిల్ ఎట్లా కంటిన్యూ, వాళ్ళు ఇంత పెద్ద ఈ విపత్తు కంటే ఆ విపత్తి కూడా పెద్దదే కదా, అది ఎట్లా క్యాచ్ చేద్దామని చూడొచ్చు, ప్లానింగ్ ఏం చేయట్లేదు అసలు. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు జపాన్ లాంటి కంట్రీస్ దే సైడ్ దే విల్ మూవ్ అవుట్ ఆఫ్ చైనా, అమెరికా ఏమంటే మేము చైనాకి మూవ్ అయిపోయి అందరికీ, ఎందుకంటే కోపం మీద ఉన్నారు దీని తర్వాత. కానీ అన్ని కంట్రీస్ ఆర్ లుకింగ్ అట్ ఇండియా,
ఇంతకంటే మంచి ఆపర్చునిటీ కేటీఆర్ గారు చెప్పినట్టు ఇంత మంచి ఆపర్చునిటీ వల్ల అన్నీ మన వైపు చూస్తున్నాయి. మనం ప్రొయాక్టివ్ ఉండాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచాలి, లిక్విడిటీ పెంచుకోవాలి. పెంచేసి రండి మీరు అని చెప్తే ఆ క్వాంటిటీ ఈజింగ్ అప్పుడు అయిపోతాయి. బ్యాంకర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, మనకు ఎకానమీ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మనకు కూడా లేబర్ చీప్ లేబర్ ఉంది, తెలివైన ఇండియన్స్ ఉన్నారు. ఓకే, వాట్ మోర్ వీ వాంట్? వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అని అగ్రెసివ్ అగ్రెషన్ లేదు అక్కడ, మంచి ఆపర్చునిటీ ఉంది, గ్రాప్ చేసుకోవాలి కదా. ఎస్, శ్రీనివాసరెడ్డి గారు చివరిగా ముగించే ముందు మనం చూసాం ఇప్పటికే ఎకనామిక్ స్లో డౌన్ వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితి దేశంలోనే ఎంప్లాయ్మెంట్ విషయంలో అత్యంత దారుణమైన ఇండెక్స్కు పడిపోయింది దేశం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఒక అవకాశం దేశానికి రాబోతుంది. చైనా నుంచి బయటకు వచ్చే ఇండస్ట్రీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, రకరకాల సెక్టర్స్ అన్నీ కూడా దేశం వైపు చూసే అవకాశం ఉందనేది ప్రధానంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కనిపిస్తున్న ఒక స్పష్టమైన సంకేతం. దీన్ని అవకాశంగా మలుచుకునేందుకు ఇప్పటివరకు కూడా కనీసం ఒక విధానపరమైన నిర్ణయం కావచ్చు, ఆ పాలసీ డెసిషన్లో అలాంటి చొరవ కావచ్చు కనిపించట్లేదు అనేది విమర్శ వినిపిస్తుంది. మీ అంచనా ఏంటి ఈ విషయం? మీరు చెప్పినట్టుగానే కేటీఆర్ గారు సెంట్రల్గా మధ్యాహ్నం ఒక లేఖ కూడా రాశాను వారు, అంటే ఏదో హోమ్ మినిస్ట్రీ తోటి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు కూడా బహుశా ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వాళ్ళ వారికి కూడా మీరు వివరించి చెప్పాను చాలా విషయాలు. ఐటీ సెక్టర్ ఎగ్జాక్ట్లీ, అంటే ఫ్యూచర్ ఇండియా ఎట్లా ఉండబోతుంది ఆఫ్టర్ కరోనా, మనం ఏం చేయగలుగుతాం, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, బెటర్ ఆపర్చునిటీస్ ఇండియాకు ఉన్నాయి అనేది మనకి ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబల్ సిచ్యువేషన్లో కనపడుతుంది కూడా. దగ్గర కేసులు కూడా తక్కువ, ఇంకోటి పాపులేషన్ ఎక్కువ, కావాల్సినన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం బాగా మూవ్ అయి ఉన్నాము. కాబట్టి చైనాలో వచ్చినటువంటి సమస్యను చూసినప్పుడు నిజంగానే అక్కడ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఉండడానికి ఇబ్బందులు ఎక్కువ పెరుగుతున్నట్టుగానే మనం అనుకోవచ్చు, ఒక రకంగా చెప్పాలంటే. దాంతో ఇలా ప్రపంచం ఒక ఆందోళన ఉంది కాబట్టి చైనా పట్ల విరక్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు, సమ్మదర రీజన్స్ ఏదున్నా కానీ మన వైపు వచ్చే అవకాశాలు మాత్రం చాలా మెరుగైనవి. కాబట్టి దాన్ని మనం ఎట్లా మనం రప్పించుకోగలగాలి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయించగలగాలి, అక్కడ కంపెనీలు ఇక్కడ ట్రాన్స్ఫర్ కావడానికి ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారు వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలనేది కేటీఆర్ గారు చెప్పినటువంటి విషయం. ఆ రకంగా కేంద్రం కూడా ముందడుగేయాలనేది వారు చెప్పినటువంటి విషయం. అందులో తెలంగాణ స్టేట్ అనేది మోస్ట్ అగ్రెసివ్గా ముందుకు పోతుంది, ఆ విషయంలో మేము ఇంట్రెస్ట్గా చూస్తున్నాం అనేది కూడా వారు చెప్పినటువంటి విషయం. కాబట్టి వీటన్నింటినీ మనం చూసినప్పుడు కేంద్రం కదలికల మీదనే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయం చెప్పారు, విత్త విధానం అనేది కేంద్రం చేతిలో ఉన్నప్పుడు రాష్ట్రాలు ఏం చేయగలుగుతాయి, అడ్వైజ్ చేయగలుగుతాయి, సూచించగలుగుతాయి, సలహా ఇవ్వగలుగుతాయి, అంతకుమించి ఏం చేయలేము మనం ఇప్పుడు. అందుకని అనేక రంగాలకు సంబంధించిన రాష్ట్రాల లిస్టులో ఉన్నటువంటి పవర్స్ను కూడా వన్ బై వన్ వన్ బై వన్ కేంద్రం తీసుకుంటూ పోతుంది. అది అప్పుడు ఎంత అలర్ట్గా ఉన్నా, ఎంత అలర్ట్ అంటే మంచి వెరీ క్లేవర్ పొలిటీషియన్ ఉన్నా, క్లేవర్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నా కానీ వాళ్ళ సర్వీసులు మన స్టేట్కి ఉపయోగపడుతున్నాయి, కేటీఆర్ కావచ్చు లేదంటే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి గారే కావచ్చు, బట్ నేషన్ వైడ్గా వాళ్ళ సర్వీస్ బాగా యూటిలైజ్ కావాలి, బాగా వాడకలోకి రావాలి, బాగా ఉపయోగం జరగాలి దేశానికి అని అనుకున్నప్పుడు కూడా కేంద్రం కూడా అంతే చొరవతోటి మన అడ్వైజర్లు కావచ్చు సూచనలని ఏదైనా తీసుకోవాలి కదా. ఆ సెన్స్లో కేంద్రం ఉన్నట్టు కూడా మనకు పెద్దగా కనపడుతున్నటువంటి విషయం కాదండి. బట్ ఎనీహౌ రాబోయే ఫ్యూచర్లో మాత్రం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంటే ఆఫ్టర్ కరోనా ఎటువంటి ఆర్థిక పరిస్థితులు వస్తాయి, దాన్ని ఎట్లా తట్టుకోగలుగుతాం అనేది ఈ రోజు చెప్తే పక్కకు పెట్టవచ్చు, కానీ రేపు గత్యంతరం లేక అదే హెలికాప్టర్ అన్నీ ఆ పాలసీని తీసుకొచ్చే అవకాశాన్ని కూడా కొట్టేయలేం ఇప్పుడు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ముందే జాగ్రత్త పడితే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గుంటుంది, కానీ అప్పటికప్పుడు మనం ఏ హెలికాప్టర్ తీసుకొచ్చినా ఏ ప్లేన్ తీసుకొచ్చినా కానీ అప్పటికప్పుడు బాగేది ఉండదు. కాబట్టి అడ్వైజ్ బెస్ట్ అడ్వైజ్ వారు చేసిండ్రు, దాన్ని కేంద్రం పాటిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇంకా ముందు ముందు మనం ఇప్పుడు ఇంకో రకంగా చెప్పాలని ఇంకోటి పొలిటికల్ క్రైసిస్ కూడా వచ్చే అవకాశం, ఎందుకంటే ఇది చాలా సీరియస్గా చెప్పాల్సిన విషయం. ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు తెలుసు, వారు పార్లమెంట్ మెంబర్గా వచ్చి పార్లమెంట్లో ఉన్న 40 పార్టీల రిప్రజెంటేషన్ ఒకరొకరు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, కానీ సమస్య అనేది ఒక దగ్గర చేరుస్తుంది ఒక్కొక్కసారి. బీజేపీ బలంగా ఉండొచ్చు, 300 స్థానాలు ఉండొచ్చు నో డౌట్, కానీ 240 అయితే అదర్స్ కొన్నాయి కదా, అది కూడా తక్కువ సంఖ్య ఏం కాదు అది. కాబట్టి వీళ్ళని అందరినీ మొబలైజ్ చేసి రేపటి ఆర్థిక వ్యవస్థ గురించి కావచ్చు మిగతా విషయాల్లో రాష్ట్రాల రైట్స్ను ఏదైతే కేంద్రం తీసుకుంటూ పోతున్నదో వన్ బై వన్ వీటన్నిటి మీద సమగ్రంగా ఫైట్ చేసేటువంటి పొలిటికల్ స్టేజ్ క్రియేట్ అయ్యే అవకాశాన్ని కూడా మనం కాదనలేము. ఎప్పుడు వస్తుంది అది? లీడర్ వైపు చూస్తాం, చూస్తారు అన్ని రాష్ట్రాలు ఆపదలు ఉన్నాయి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బీజేపీ లోకల్ పార్టీ అందరికి ఆపదలు కరెక్ట్ లీడర్ ఉండాలి కదా, డైరెక్ట్ దిశా నిర్దేశం ఇచ్చే డైరెక్షన్ ఉండే ప్రైమ్ మినిస్టర్ ఉండాలి కదా.
వారు అన్నట్టుగానే బీజేపీ ప్రభుత్వాలు ఉండొచ్చు సరే వాళ్ళకి అదో పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ పొలిటికల్ ప్రెషర్లో వాళ్ళు ఏమనకపోవచ్చు కానీ మిగతా వాళ్ళు మాత్రం ఒక స్టేజ్కి ఏర్పడే అవకాశం డెఫినెట్లీ వస్తుంది ఎందుకంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా పిల్లిని రూమ్ లేచిపోతే ఏమైతే తిరగబడుతుంది అటువంటి సమస్య దేశం ముందటికి రావద్దు రాకూడదని మనం ఆశించాలి కాబట్టి ఎనీహౌ మన ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు చెప్పినటువంటి సలహాను కేంద్రం పాటిస్తే నాట్ ఓన్లీ తెలంగాణ తెలంగాణకనే కాదు కంప్లీట్ నేషన్కు ఉపయోగపడేటువంటి విషయమని మనం భావించాలి మొత్తానికి ఇప్పటికే అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన అనేక ఆలోచనలు యావత్ దేశానికి ఆచరణగా మారిన సందర్భాన్ని మనం చూసాం అనేక పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలైన సందర్భాన్ని మనం చూసాం కరోనా సృష్టించిన ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న సూచనలు చేస్తున్న ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వీటి విషయంలో కేంద్రం ఆలోచించాలి ఆలోచిస్తేనే ప్రతి రాష్ట్రం కూడా గట్టెక్కుతుంది అన్ని రాష్ట్రాలు గట్టెక్కితేనే దేశం కూడా గట్టెక్కుతుంది ఆర్థికంగా నిలదొక్కుంటుందనే ఒక కీలకమైన సూచన కీలకమైన అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రంజిత్ రెడ్డి గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు